हाई एव्रीवन फ्रूट कस्टर्ड चूपिस्तुन्नानु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चूडंडि मिल्क हाफ लीटर मिल्क तीसुकोनि बॉइल चेसुकुंटुन्नानु हाफ लीटर मिल्क ఇవి కొంచెం ఇవి కూడా మరిగించిన మిల్క్ కొద్దిగా ఒక కప్పు తీసుకున్నాను కస్టర్డ్ మిక్స్ చేసుకోవడానికి కస్టర్డ్ పౌడర్ షుగర్ 1 కప్ షుగర్ డ్రై ఫ్రూట్స్ కాజు బాదం ఖర్జూరం యాపిల్ గ్రేప్స్ పొమగ్రనేట్ బనానా ఫ్రూట్స్ తీసుకున్నాం నేను ఈ 4 ఫుడ్స్ తీసుకున్నాను మీకు ఇంకా ఎక్స్ట్రా ఇష్టం అయితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఇప్పుడు చేసే విధానం చూడండి ఈ ఆల్్రెడీ నేను బాయిల్ చేసిన మిల్క్ లోని 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ బాగా ఉండలది లేకుండా బాగా మెల్ట్ చేసుకోవాలి ఈ పాలు మరుగుతనే కదా ఈ పాల్లోనే నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక కప్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను కరుగుతం కదా వేడికి మనక తొందరగా చూడండి మిల్క్ ఇలా బాయిల్ అవుతుంది కదా షుగర్ అంతా కలిపిస్తాం మనం ఇందులోనే ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాక పాల్లోనే ఇది వేసి బాగా కలపాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు అది ఉంటే మీకు మధ్య మధ్యన బాగా రాదు చూడండి ఇప్పుడు ఇది పాల్లో యాడ్ చేస్తే చిక్కగా అయిపోయింది ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది ఇప్పుడు ఇది ఇలాగ ఒక 2 మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కొంచెం చల్లారిపోవాలి ఫుల్గా చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది చూడండి మొత్తం అంతా కూల్ అయిపోయింది ఇందులో నేను ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను గ్రేప్స్ అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను యాపిల్ పొమగ్రనేట్ దానిమ్మకాయ బనానా డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం జీడిపప్పు బాదం పప్పు ఇప్పుడు ఇందులో అన్ని మిక్స్ చేసేసాం ఇది 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు చూపిస్తాను తర్వాత కూల్ అయిన తర్వాత ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎలా రెడీ అయింది ఐస్ క్రీమ్లా ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు పిల్లలు ఉంటారు కదా పిల్లలకి ఇలాగ అన్ని చేసి పెడితే ఐస్ క్రీమ్లా ఉంటుంది తింటారు పిల్లలు కూడా ఫ్రూట్స్ అన్నీ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా సర్వ్ చేసి ఇచ్చేయండి హెల్దీ ఫ్రూట్స్ కస్టర్డ్ రెడీ అయిపోయింది ఈ కస్టర్డ్ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎవ్రీవన్